సూపర్. వాళ్ళు చూసిన వాళ్ళు అడిగాడు చెప్తారు, వాళ్ళు చెప్తారు. మన యాటిట్యూడ్ చార్జ్ చేసాడు అసలు, ఎక్స్పెక్టేషన్ కంటే అసలు మామూలు లేదు సినిమా. అసలు ప్రభాకర్ గారి పేరు నిలబెడతాడు. నేను అంటే అంత ఎక్స్పెక్ట్ చేసి రాలేదు, కానీ ఓవరాల్గా సినిమా చూస్తే చాలా బాగుంది. పెట్టిన దానికని డబ్బులు వస్తుంది సినిమాకి. హీరో గారు కొత్త సినిమా కదా ఇది, కానీ ఆల్రెడీ నాకు చూస్తే ఒక 5-6 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్తో చేశాడు అబ్బాయి. డ్యాన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ అబ్బాయిలో గ్రేస్ ఉంది. ముందు ముందు ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ గురించి ఉంది, అండ్ అలాగే లవ్ ట్రాక్ అండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక అమ్మాయితోనే లవ్ అఫేర్ పెట్టుకోవట్లేదు, ఇద్దరు ముగ్గురితో లవ్ అఫేర్ పెట్టుకుంటున్నారని చెప్పేది ఈ సినిమా. ట్రూ లవ్ కోసం అదే అన్నా. ఈ అబ్బాయి ఎక్స్పెక్టేషన్ ఎవరు చేయలే, ఇలా చేస్తాడని. యాటిట్యూడ్ సార్ అంటే ఏదో కామెడీ చేస్తాడు బిత్తర బిత్తర అనుకున్నారు, కానీ ఈ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనేది చేయలేదు. నాకు బాగా నచ్చింది సినిమా, అబ్బాయి బాగా చేశాడు. కెమెరా వర్క్, బీజిఎం, మెయిన్ బీజిఎం అండి. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ బాగా చేశాడు. అసలు ఎవరో నాకు పేరు తెలియదు, కానీ చాలా బాగా చేశాడు సాంగ్స్. హీరో క్యారెక్టరు అండ్ హీరో బామ్మగా ఒక ఆవిడ చేసింది తెలంగాణ ఆవిడ, మరి పేరు తెలియదు కానీ చాలా బాగా చేసింది. అలాగే ఫాదర్గా చేసిన ఆయన కూడా నాకైతే ఒక చిన్న సైజు డీజే టిల్లు సినిమా చూసినట్టు అనిపించింది. చిన్న సైజు ఒక డీజే టిల్లు సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అదే అన్నగా, రాబోయే రోజుల్లో తెలుగు ఇండస్ట్రీకి ఒక మన చంద్రహాస్ ఒక పెద్ద హీరో అవుతాడు, పెద్ద హీరో అవుతాడు. కామెడీ బాగా వర్కౌట్ ఉంది. లవ్ ట్రాక్లో కొన్ని కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, అవి చాలా బాగా వర్కౌట్ ఉన్నాయి. ఏమండి హీరోయిన్ 4 ఉన్నారండి. ఫస్ట్ ఒకరు, తర్వాత ఒకరు, తర్వాత ఒకరు, ఇంటర్వెల్ తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. కానీ పెట్టిన వాళ్ళు కరెక్ట్గా న్యాయం చేశారు వాళ్ళు. ట్రూ లవ్ కోసం తీశాడు సినిమా. ఎవరు ఎక్స్పెక్ట్ చేసుకునేది రారు ఈ సబ్జెక్టు, కానీ అసలు కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. అందులో చంద్రహాస్ బాగా చేశాడు. అమ్మాయి లవ్ ఫెయిల్ అయిపోయిన తర్వాత గడ్డం గడ్డ పెంచుకొని తిరుగుతాడు రోడ్ల మీద. అది ఏ అబ్బాయికైనా ఒక బాధ్యత ఉండాలి, ఒక ట్రూ లవ్ ఉండాలని చెప్పి చూపించాడు. చాలా హ్యాపీగా ఉంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, సీన్స్ అన్ని చూసి నవ్వుకుంటున్నారు, చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. బికాజ్ అందరిలో బన్నీ అనే క్యారెక్టర్ ఉంటుంటుంది, అండ్ ఫ్యామిలీ ఆ ఎమోషన్ కానీ, ఫ్రెండ్స్, అట్లాంటి ఫ్రెండ్స్ కానీ, గర్ల్ ఫ్రెండ్స్, ఒక రియలైజేషన్ పెళ్లి తర్వాత, ఎవ్రీథింగ్. సో ఐ థింక్ పీపుల్ విల్ కనెక్ట్, పీపుల్ విల్ ఎంజాయ్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. నేను తెలుగు అమ్మాయినండి, చాలా నచ్చింది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎప్పటి నుంచో వెయిట్ చేసిన మూమెంట్ కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ. వెరీ చిల్ పర్సన్. బయట పేరు ఉంది కానీ అబ్బాయితో ట్రావెల్ చేసిన ఎవరు కానీ అలా అనుకోరు. అందరినీ చాలా బాగా చూసుకుంటారు అబ్బాయిలు, అమ్మాయిలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా కామ్గా ఉంటాడు. యా ఆఫ్ కోర్స్ 24 ఇయర్స్ ఆ ఏజ్లో ఎవరైనా ఆ తింగతనం అంత ఉంటుంది, బట్ స్టిల్ ఈజ్ అ వెరీ వెరీ కైండ్ పర్సన్. లేదు బన్నీ ఇక్కడే ఉన్నాడు, ఆ బన్నీ అక్కడ ఎలివేట్ అయింది. వి యాక్టర్స్ హావ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ అస్ దట్ వి హ్యావ్ టు పుట్ ఇట్ అవుట్, అండ్ ఐ థింక్ వి డిడ్ అవర్ బెస్ట్ ఇన్ దట్. చూడండి అందరూ ఎంజాయ్ చేశారు, నచ్చలేదు ఆ భయం అంటే. ఇంకొకటి అన్న, హీరోయిన్ గురించి ఒక పాట మాత్రం మస్త్ అనిపించింది, పగిలిందే పగిలిందే గుండె పగిలే పోయిందే. హీరోయిన్ గురించి హీరో లవ్ ఫెయిల్ అయినప్పుడు వాడతాడన్న సూపర్ నచ్చింది. ఇంకొకటి హీరోయిన్ స్లాంగ్ మాత్రం కిరాక్ అంటే కిరాక్ నిజంగా. అంటే నేను హీరోయిన్ కంటిన్యూ మొత్తం 8-Z ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ శారీస్ కానీ, ఆ ఆఫీస్లో కానీ సూపర్ అంటే సూపర్ అన్న. హీరోయిన్ తోటి సినిమా మాత్రం ఒక అరేంజ్ చేస్తాను అంటే. తెలంగాణ స్లాంగ్ అంటే యా మనం జనరల్గా మాట్లాడే భాషే, బట్ ఆ పద్ధతిగా అట్లా కాకుండా బస్తీలో అమ్మాయి ఎలా మాట్లాడుతుందో దట్ ఈస్ అ స్లాంగ్. రామ్నవమివన్నీ మీరు వచ్చి కూర్చొని 2 hours సినిమా ఎలా అయిపోయిందో కూడా తెలీదు, స్టార్ట్ అవుతుంది ఎండ్ అవుతుంది. యూ విల్ హ్యావ్ గుడ్ టైమ్, వచ్చి ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. ఎవరైనా వచ్చి చూసే మూవీ ఇది, ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్, యూత్, చిన్నపిల్లలు కూడా. చిన్న పాప ఉంది కదా మా మర్దల్ క్యారెక్టర్, యా యూ విల్ ఎంజాయ్, యా డెఫినెట్గా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ఉంది, అంటే రొటీన్ గా కాకుండా చాలా వెరైటీగా ఉంది, అండ్ మంచిగా ఉంది, హిట్ మూవీ. స్పార్క్ అంటే మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంది, అంత డీటెయిల్ గా ఏం చూడలేదు కానీ ఎంటర్టైన్మెంట్ ఉంది మూవీ మొత్తం. చాలా బాగుంది, చాలా ఎక్స్పీరియన్స్ హీరో లాగా చేశాడు. ఇదే పెద్ద హీరో అయ్యి ఉండే ఈ సినిమా
సూపర్ హిట్. ఇది చాలా బాగుంది, అందరూ చూడాలి. చాలా హ్యూమరస్గా చాలా 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 బాగుంది. ఆల్ ద బెస్ట్ చంద్రహాస్. అంటే ఏదో అనుకున్నాం కానీ ట్రోలర్స్ అందరూ ఏదేదో చేశారు, కానీ ఈ సినిమాలో కానీ ఫైట్స్ కానివ్వండి డ్యాన్స్ కానివ్వండి మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ సినిమాకి ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకుని నేనైతే అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సినిమా చూస్తున్నంతసేపు కూడా అసలు ఒక్కొక్క స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో మళ్ళీ మన వాళ్ళ డాడీ ఇది బుల్లితెర చిరంజీవి అంటారు, ఖచ్చితంగా ఈయన కూడా బుల్లితెర రామ్ చరణ్ మరో రామ్ చరణ్ అవుతాడు. ఎందుకంటే డ్యాన్స్ కానివ్వండి, అదేవిధంగా ఫైట్స్ కానివ్వండి, డైలాగ్ యాక్షన్ అన్నీ అల్టిమేట్ అంట ఇచ్చి పడేసాడు అనమాట. ఫైవ్కి ఈ మూవీకి నేను 5-4% అయితే రేటింగ్ అయితే ఇస్తున్నా. ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్ వచ్చి చూడవచ్చు, ఫ్యామిలీ అంతా వచ్చి కలిసి వచ్చి చూడవలసినటువంటి మూవీ ఇది. మంచి లవ్ స్టోరీ, తమ్ముడు మన పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సినిమా చేశారేమో అని అనిపించింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి రామ్నగర్ బన్నీలో రామ్ చరణ్ ఉన్నాడు, బన్నీ ఉన్నాడు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఇద్దరు హీరోల పేర్లు తీసుకొని టైటిల్ పెట్టారు. స్టోరీ మాత్రం తమ్ముడికి చాలా రిలేటెడ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ నాకు అలాగే అనిపించింది, ఓవరాల్గా ఒక ప్లే బాయ్ ఇప్పుడు ఉన్న టీనేజర్స్ ఏ విధంగా అయితే లవ్ అని ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్కి లవ్కి తేడా తెలియకుండా ఎలాగా ఉంటారో ఆ విధంగా ఉన్న ఇది ఒక సినిమా ప్రతి యూత్కి కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఒక కొత్త హీరో అనేటప్పటికి మనకి ఒక హీరోయిన్ ఉంటుందేమో అని అనుకుంటాం, కానీ ఇందులో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నలుగురు హీరోయిన్స్ దీంట్లో ఉన్నారు. యూత్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. కామెడీ ఎస్పెషల్లీ బాగుంది, కామెడీ మాత్రం చాలా బాగుంది. మన సాంగ్స్లో ఒక డ్యాన్స్ మాత్రం చాలా పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ఓవరాల్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఉన్న యూత్ఫుల్ లవ్ స్టోరీ ఇది. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, మంచి ఎంజాయ్ చేస్తాడు. మీకు స్టేజ్ మీద చూపించేంత యాటిట్యూడ్ కాకుండా సినిమాలో ఎలాగ యాక్ట్ చేయాలో ఎంత బాగా చేయాలో అంత బాగా హీరో చేశాడు. సో మనోడికి భవిష్యత్తు ఉంది, అందరు హీరోయిన్స్ కూడా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, అందరూ థియేటర్లో చూడండి. ఎమోషన్కి కరెక్ట్గా రియాక్ట్ అయ్యారు, అందరూ ఎంజాయ్ చేశారు. సో నాకు ఇప్పుడు గ్రాటిట్యూడే ఉంది లోపల. ఇంకా నెక్స్ట్ సినిమా గురించి ఇంకా బాగా కష్టపడి నెక్స్ట్ ఇంకా బాగా చేస్తాను. హ్యాపీ అండి, మంచి రివ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్, మంచి రివ్యూస్ వచ్చాయి. డెఫినెట్ గా ఇంకా సినిమా చేయడానికి చాలా ప్రౌడ్ గా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా చేశారు. మీకు ఏం నచ్చింది సినిమాలో? చంద్రహాస్ క్యారెక్టర్ చేయడమే నచ్చింది, 100% యూత్ఫుల్లే కాదండి. మేము చూసాం, మేము కంఫర్టబుల్గానే ఫీల్ అయ్యాం. ఇప్పుడు పెద్ద పెద్ద బ్యానర్స్లో పెద్ద పెద్ద మూవీస్ వస్తాయి, దానిలో ఒక ఐటెం సాంగ్స్నే చాలా వర్స్ట్గా ఫీల్ అవుతున్నాం మేము ఇన్సెక్యూర్గా పిల్లలతో చూడాలంటే. బట్ అట్లాంటి వాటితో కంపేర్ చేస్తే ఇట్స్ చాలా చాలా బాగుంది. తను యాక్ట్ చేశాడు అనిపించలేదండి. తను మామూలుగా ఇంట్లో మా అందరికీ తెలిసి చంద్రహాస్ ఎలా ఉంటాడో ఇక్కడ అలానే ఉన్నాడు అంతే. హీఈస్ నాట్ అన్ యాక్టర్, హీఈస్ జస్ట్ బోర్న్, దట్స్ ఇట్. కంపారిజన్ ఎందుకండి, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. రామ్ చరణ్, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ వీళ్ళందరూ డాన్సర్స్, అలాగే నెక్స్ట్ యాటిట్యూడ్ స్టార్ కూడా ఒక డాన్సర్. నో కంపారిజన్స్, ఎవరి స్టైల్ వాళ్ళది. మంచి ఈజ్ ఉంది చాలా అండి, లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటారు, 100% నవ్వుతారు. రామ్ కామ్ అని చెప్పొచ్చు, రామ్ కామ్ అంటే కామెడీతో ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్. అదే చెప్తున్నాను సార్, కంపారిజన్ ఏం లేదు. తను వాళ్ళ చిన్నప్పటి నుంచి అందరినీ చూస్తూ పెరిగాడు కాబట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ నేర్చుకున్నాడు. సార్ చాలా బాగుందండి క్వాలిటీ, వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ చాలా బాగుంది. సగటు మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలా మాట్లాడతారో అలాగ మాట్లాడారు. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన అతను చాలా బాగుంది. నలుగురు హీరోయిన్లు ఉన్నారు కదా, ఇక్కడ ఎక్కువ అనిపించలేదు. ఏం లేదండి సార్, అది స్టోరీకి ఏది అవసరమో అదే తీసుకున్నారు కదా వాళ్ళు. సో అది ఆ స్టోరీ వాళ్ళకి నచ్చింది, వాళ్ళు చేశారు అంతే. రామ్నగర్ బన్నీ చాలా బాగుందండి, ఈ కాలం యూత్కి చక్కగా సూటబుల్ అయ్యే మూవీ అది. సినిమా ఏమి నచ్చిందని చెబుతాకి లేదు, మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అంతా నెంబర్ వన్ ఉంది, బాగుంది. డ్యాన్స్ అయితే ఈ కాలం కుర్రోలు చేసే డ్యాన్స్ కదా అది, ఇంతకుముందు ఉన్నటువంటి హీరోలు అందరినీ తలదనే విధంగా ఉంది అది. ఫైట్స్ అయితే అసలు అది ఫైట్సా, అసలు చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చేసిన విధంగా ఉండే ఫైట్స్ చాలా బాగున్నాయండి. కామెడీ అయితే సెకండ్ టాప్, అసలు నవ్వు చచ్చిపోతారు. సెకండ్ టాప్లో కామెడీ చూస్తే
ఒక్కసారి చూసినప్పుడు మళ్ళీ చూడాలనిపించే సినిమా ఇది. అసలు ఆ కామెడీ చూస్తే సీట్లో నుంచి వాష్రూమ్కి వెళ్దామని వెళ్ళిపించి వెళ్ళే అంత పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కామెడీ ఎలా ఉంది సెకండ్ టాప్లో? బాగుంది. ఏమండి ఫోటోగ్రఫీ చాలా బాగుందండి. మ్యూజిక్ అయితే మ్యూజిక్ కూడా బాగా సార్ ఎవరు కానీ బాగా చేశారు. ఇప్పుడు హీరో కాకుండా మిగతా వాళ్ళ ఏ క్యారెక్టర్ నచ్చింది? మిగతా తారా క్యారెక్టర్ బాగుందండి. తారా క్యారెక్టర్ బాగా సూటబుల్గా సూటబుల్ అయ్యే విధంగా పెట్టారు. మొత్తం ఓవరాల్కి ఇది ఏ జోనర్ సినిమా? ఏమండి ఏ టైప్ సినిమా ఇది? ఇది ఒక రకంగా చెప్పాలంటే లవ్కి సంబంధించిన సినిమా అండి. బాగుంది కాకపోతే ఆ విధంగా అంతమంది లవ్ చేయ విధంగా కుర్రాళ్ళని కోరుకుంటున్నా కానీ కానీ బాగుంది. ఏం మూవీ చూసారు? రామ్ నగర్ బన్నీ అనే సినిమా చాలా అద్భుతంగా తీశారు. చాలా ఎంజాయ్ చేసాం. లోపల చూస్తుంటే ఎంత చూడాలనిపిస్తుంది. సినిమా చాలా తొందరగా అయిపోయిందని మేము ఇంత అనుకోలేదు. ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా బాగుండదు అనిపించింది. చాలా బాగుంది సినిమా. కంపల్సరీగా ఎంజాయ్ చేయండి. అందరు కూడా మీరు చెప్పండి. జై హింద్. ఫుల్ ఫన్నీ కడుపు పడే కదా, ఆయన నవ్వుల మీద నవ్వులు ఉన్నాయి. సినిమా అయితే హైలైట్ యాంకర్ బాబా కొడుకంటే సూపర్ నిలబెట్టిండు. రామ్ నగర్ బన్నీ ఈ దసరాకు కామెడీ ఎంటర్టైనర్ లో బిగ్గెస్ట్ హిట్ 100%, నో డౌట్. పక్క నవ్వి నవ్వి వస్తారు. అంత సూపర్ ఉండే సీట్ల మీద కూర్చొని ఎగిరేగినంత టైం ఉంది. మ్యూజిక్ సాంగ్స్ పాటలు పర్ఫార్మెన్స్ అన్ని రంగాల్లో ఓకే. ఎక్కడ ఎనర్జీ వాళ్ళు తగ్గకుండా చాలా మెచ్యూర్డ్గా నటించాడు. డ్యాన్స్ అయితే మామూలుగా మాస్ మాస్ ఎన్టీఆర్ అల్లర్జున మించి తగ్గేటట్టు డ్యాన్స్ చేసిన సూపర్. ఒక ప్రేమను ఎంత చీప్గా లైట్గా తీసుకుంటారో అలా కాకుండా నిజమైన స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటాయి అనేది కొంచెం చూపించాడు. 100% జనాలకు యూత్కు కనెక్ట్ అవుతుంది, నో డౌట్. ఓకే సాంగ్స్ డ్యాన్స్ ఇరగా తీశాడు దాంట్లో నో డౌట్. సాంగ్ తట్టు డ్యాన్స్ ఇరగా తీసాడు. మాస్ మాస్ మహారాజు టైప్లో అండి డ్యాన్స్ ఎట్లుండో సూపర్. అల్లర్జున్ ఎన్టీఆర్ టైప్ ట్రైలర్లో చూసి ఉంటారు అతని పర్ఫార్మెన్స్. తెర మీద చూడండి, చాలా చక్కగా హ్యాపీగా నవ్వుకొని చూడవచ్చు. ఫుల్ బిగ్గెస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ దిస్ దసరా 100%. యాటిట్యూడ్ స్టార్. రామ్ నగర్ బన్నీ సినిమా చూసినా మనం నిజంగా చెప్పాలని చాలా బాగుంది. ఈ సినిమా కొత్తగా తీసినా కూడా ఒక కొత్త స్క్రీన్ ప్లే కొత్త కథతో వచ్చారు హీరో వాళ్ళు. కొత్త హీరో అయినా కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ లేక హీరో కథ నటించాడు. అంటే మనం ఎక్కడ చూసినా కూడా ఒక సీనియర్ యాక్టర్ ఎలా చేస్తాడో, ఒక అల్లు అర్జున్ కానీ ఒక రామ్ చరణ్ కానీ ఒక ఇలాంటి యాక్టర్స్ ఎలా చేస్తారో సీనియర్ యాక్టర్స్ అంత బాగా చేసిండు. అంటే ఎక్కడ కూడా చూడండి కానీ తగ్గలేడు. అంటే డ్యాన్స్ డ్యాన్స్ మాత్రం ఏం చేసిండు అన్న నిజంగా చెప్పాలి, హ్యాట్సప్ చెప్పాలి. ఆ డ్యాన్స్ ఇన్స్పిరేషన్ అంటే ఒక రామ్ చరణ్ ఒక అల్లు అర్జున్ ఒక ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. అతను ఒక కొత్త హీరో అయినా కూడా మనకు ఒక మంచిగా చేసి చూపించింది. ఫైట్స్ అరే ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ సీన్స్ ఉంటాయి, ఏం చేసినా ఫైట్ సీన్స్ మాత్రం దుమ్ము లపేషన్. ఆ ఫైట్స్ కూడా ఎక్కడ తగ్గలేడు. వాళ్ళ ఇంకోటి చెప్పాలంటే వాళ్ళ డాడీ సారీ సీరియల్ యాక్టింగ్ చేసుకుంటే హీరో లేక ఒక ఫాదర్ లేక ఎన్నో రూల్స్లో చేసుకుని వచ్చిండు అతను. అలా ఫాదరు కొడుకు తండ్రి ఎంత కష్టపడ్డాడో అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము చిన్నప్పటి చూస్తున్న వాళ్ళ డాడీని మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కొడుకు తెరమికి తీసుకొచ్చిండు. అతను కూడా వాళ్ళ డాడీ పేరు నిలబెట్టింది ఈ సినిమా నుంచి. అంటే రాంగరంగ కూడా ఇంకా బాగా తీయాలని మనసుపూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా కూడా ఎక్కడ తగ్గకుండా బాగా తీసిరు. రామనగర్ బన్నీ టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అంత బాగుంది. సినిమా ఈ వచ్చిన సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ మూవీ. మళ్ళీ ఒక మన ఇండస్ట్రీకి మంచి ఒక హీరో దొరికిందని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. రామ్నగర్ బండి చాలా బాగుంది. కామెడీ కామెడీ చాలా బాగుంది. డ్యాన్స్ కూడా చాలా బాగుంది. ఫైట్స్ కూడా బాగుంది. ఫైట్స్ స్టార్టింగ్లో తన జంపింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. తండ్రికి తగ్గ తనయుడు అంటే ఇదేనేమో. చాలా బాగుంది తన యాక్టింగ్, డ్యాన్స్ అయితే సూపర్, కామెడీ అయితే చెప్పలేము. ఇంకా నాకు విజిల్ రాదు కానీ విజిల్ వచ్చే మాత్రం గట్టి చేసేదాన్ని. అంత బాగుంది. వాళ్ళ నానమ్మ క్యారెక్టర్ బాగుంది, వాళ్ళ డాడీ క్యారెక్టర్ బాగుంది, చాలా బాగుంది. కామెడీ వాళ్ళ నానమ్మది అయితే సూపర్ ఉంది. ఫస్ట్ ఈజ్ ద బెస్ట్. ఫస్ట్ హీరోయినే బాగుంది. సెన్సిటివ్గా తన క్యారెక్టర్ బాగుంది. మిగతా వాళ్ళది కూడా బాగుంది, దానికంటే బెటర్ అండి. లవ్ స్టోరీ సార్. థ్రిల్లర్ కాదు, కామెడీ లవ్ స్టోరీ. బాగుంది మూవీలో. కామెడీ బాగా నచ్చింది, డ్యాన్స్ బాగా నచ్చింది. డ్యాన్స్ అయితే ఇంకా రామ్ చరణ్ అల్లు అర్జున్ ఎవరు వాళ్ళకంటే బాగా బెటర్గా చేసిండు.
నచ్చిన డైలాగ్ ఏముంది, చల్లగా ఉంటుంది అంటది వాళ్ళ నానమ్మ, ఎండాకాలమే కదా చల్లగా ఉంది అని అంటది. ఆమె కామెడీ అయితే చాలా బాగుంది. దిస్ ఇస్ ద స్టైల్ మామ రివ్యూ. రామనగర్ బన్నీ సినిమాను చూడు మావా, దుమ్ము లేపినాడు ప్రభాకర్ అన్న కొడుకు. జింతా తచ్చి తచ్చి జింతా తత్త జింతా తచ్చి తచ్చి జింతా తత్త అన్న సినిమాలో మాత్రం ఒకప్పుడు ఎట్టెట్లో వేసిండో, ఏమేం పేరు వేపించుకోండో మనకు తెలియదు బాయ్. ఈ సినిమాలో మాత్రం కిరాక్ అంటే కిరాక్ చేసిండు, మస్త్ అంటే మస్త్ అనిపించింది. యాక్టింగ్ ఏంది, ఆ డ్యాన్స్ ఏంది, ఆ స్టైల్ ఏంది, అన్నిటికంటే బాయ్ ఈ సినిమా హిట్ కావడానికి కారణం ఓన్లీ హీరోయిన్. నేను 100% చెప్తా, ఎందుకంటే హీరోయిన్ యాక్టింగ్ చాలా చాలా బాగా నచ్చింది. ఇంకోటి టీచర్ కంటెంట్ కూడా బాగా నచ్చింది. టీచర్ అంటే మేడం అంటారు కదా, అదే ఆఫీస్కి పెద్ద ఆమె మేడం. ఆ మేడం కంటెంట్, తారా మేడంది కంటెంట్ చాలా బాగా నచ్చింది భయ్య. సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే, ఎందుకంటే మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది. సినిమా మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ నచ్చింది భయ్య. అన్నిటికంటే సినిమాలో ఎక్కడ నెగిటివ్ పెట్టకుండా అంతా పాజిటివ్ పెట్టడం జరిగింది. చాలా చాలా బాగా నచ్చింది భయ్య సినిమా. నిజంగా చెప్తున్నా హైదరాబాద్ స్లాంగ్ మాత్రం ఆడేసిరు భయ్య, కిరాక్ అంటే కిరాక్ ఆడేసిరు, మస్తు అనిపించింది. కిరాక్ అనిపించింది నాకు మాత్రం సినిమా చూసినప్పుడు. ఇంకోటి హీరోయిన్కి మాత్రం క్రియేటివ్ ఇవ్వచ్చు భయ్య, ఎందుకంటే ఆమె యాక్టింగ్ కానీ ఆమె ఎంత 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 సున్నితంగా అంటే అంత సున్నితంగా యాక్టింగ్ చేసింది. చాలా చాలా పర్ఫెక్ట్ ఒక సినిమాలు చెప్తారు చూడు, కీర్తి సురేష్ ఒక్కటే చుక్కగా అర్పించాలంటే కంట్ల నుంచి అర్ది అని, ఆ విధంగా యాక్టింగ్ అయితే నాకు హీరోయింది చాలా నెక్స్ట్ లెవెల్ అనిపించింది భయ్య. ఇంకా హీరో అంటావా, ఇంకా యాటిట్యూడ్ స్టారు, ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా చాలా బాగుంది భయ్య, అందరు చూడండి. రామ్నగర్ బన్నీతో మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్ అయితే నాకైతే అనిపించింది. మీరు చూసిన తర్వాత మీకు ఎలా నచ్చుతుందో మీరు కూడా ఆ విధంగా చెప్పి కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది భయ్య, ఎక్కడ నెగిటివ్ ఏ విధంగా కనిపించలే. ఒక్కొక్కటి సినిమా చేస్తాడు అసలు ఎందుకు తీస్తాడో అర్థం కాదు, కనీసం నవ్వనన్నా నవ్వాలి దీంట్లో, నవ్వన్న అదన్న మంచిది. అందరికీ నవ్వడానికి ఒక కామెడీ సీన్స్ ఇలా పెట్టాలి. సినిమా అయితే నాకు నెక్స్ట్ లెవెల్ నచ్చింది భయ్య. ఈ ఫ్రైడే మాత్రం రామ్నగర్ బన్నీ ఇస్ అ తోపు అని నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే ఎన్నో సినిమాలు పడినాయి, నేను కొన్ని కొన్ని చూసిన, నాకు మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చింది భయ్య. ఎక్కడ బోరింగ్ అన్న థాటే రాదు, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ భయ్య. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే రామ్నగర్ బండి మూవీ చూసి వచ్చిన, చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసిన, ఎందుకంటే కామెడీ కానీ యాక్టింగ్ కానీ హీరో గారి ఎక్స్ప్రెషన్స్ కానీ హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగుంది. అయితే భలే నచ్చింది, భలే ఎంజాయ్ చేసినాం మేము. అసలు అంటే కామెడీ టైమింగ్ కానీ అది కామెడీ అనేది చాలా బాగుంది, వెరీ నైస్. హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉందండి, అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురితో హీరోగారు అది రొమాన్స్ అనేది చాలా సరదాగా ఉంది. మేమైతే బాగా అంటే బాగా అనిపించింది అసలు, ఆ రొమాంటిక్ ఆ ఎంజాయ్ అనేది చాలా బాగుంది. నాకు నలుగురిలో అయితే మెయిన్గా ఫస్ట్ హీరోయిన్దే నచ్చింది, ఎందుకంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ క్యూట్గా అనిపించింది. అంటే మిగతా ముగ్గురు కూడా బాగా చేసారు కానీ నాకు ఆమె బాగా నచ్చింది అన్నట్టు. చాలా సూపర్గా ఉన్నది హీరో గారిది కూడా, ఫైటింగ్ కానీ ఆయన కామెడీ కానీ చాలా బాగుంది అసలు, సూపర్ ఉంటుంది. ఇది అంటే నాకు తెలిసి ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం అన్నట్టు. ఈ రోజులల్లో అది లవ్ అనేది అంటే నార్మల్గా తిరగడం ఎంజాయ్ చేయడం అనుకుంటున్నారు, కానీ ఈ మూవీలో మనకు తెలుస్తుంది ట్రూ లవ్ ఎప్పటికైనా ట్రూ లవ్వే. ఆ ట్రూ లవ్ చేయడం అనేదే మెయిన్ అనే కాన్సెప్ట్ అనేది నాకు బాగా నచ్చింది ఇందులో మూవీలో. ఈ హీరోను నాకు తెలిసి అయితే చెప్పలేను, కానీ హీరో అంటే ఏ హీరోకి ఉంటుంది ఆ హీరోకి ఉంటుంది, సో నాకు వేరే వాళ్ళు చెప్పడం ఇష్టం లేదు. హీరో గారి ఫాదర్ క్యారెక్టర్ అబ్బో, ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ భలే ఉన్నాయి అసలు, నవ్వుకోలేకపోయినా మేమైతే చాలా బాగా నవ్వి నవ్వి పడి చచ్చిపోయినాం అసలు మేము. ఫోటోగ్రఫీ బాగుంది, ఫైట్స్ అయితే ఎక్కడ ఉన్నాయి అసలు, హీరో ఎంట్రీ ఫైటింగ్ అవి చాలా పీక్స్లో ఉన్నాయి అసలు. మ్యూజిక్ కూడా భలే ఉంది, అంటే నాకు మ్యూజిక్లో అది సౌండ్ ఆ వైబ్రేషన్స్ అనేది బాగున్నాయి అసలు, బాగా నచ్చినాయి అసలు. పబ్ అసలు హీరో అసలు మొత్తం పబ్బులో చాలా బాగుంది అసలు, ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో హీరో, ఆ ఎంజాయ్ చేస్తుంటే మాకు కూడా అనిపించింది పబ్బు పోయి ఎంజాయ్ చేయాలని. అవును, ఓకే అండి.
చెప్తాయి. నాకు చాలా అనిపించిందండి, జనాలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మూవీని, అంటే వచ్చి చూసి ఏమవుతుందో ఏమవుతుందో అని నేను ఎప్పటి నుంచి వెయిట్ చేసిన మూమెంట్ ఇది. అందరు చూసి ఎంజాయ్ చేస్తుంది, నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే మేము చేసిన ఇంత హార్డ్ వర్క్ పీపుల్కి కనెక్ట్ అవుతుందంటే అంతకుమించి మాకు సక్సెస్ ఏమి ఉండదు కదా. సో హిట్ ఫ్లాప్ అది పక్కన పెడితే మా హార్డ్ వర్క్కి మాకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. డైరెక్షన్ చాలా బాగుంది, అందుకే కదా యూ కెన్ సీ ద కనెక్టింగ్ షాట్, యూ కెన్ సీ ద స్టోరీ, యూ కెన్ సీ ద స్క్రీన్ ప్లే, యూ కెన్ సీ ద ఇంట్రొడక్షన్ షాట్స్. స్టోరీ ఎవ్రీ స్టోరీ ఒకటే ఎమోషన్, ఒకటే లైఫ్, లవ్ స్టోరీ అండ్ ఆల్ అన్నీ ఉంటాయి స్టోరీస్లో. కానీ అది ఎలా తీసుకెళ్తాము, ఎలా జనాలకు కనెక్ట్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. మా రామ్నగర్ బన్నీని మేము అందరికీ జనాలకి నవ్విస్తూ వాళ్ళకి ఎంజాయ్ చేపిస్తూ హ్యాపీగా తీసుకెళ్లాల్సిన మూవీ అనుకున్నాము. హైదరాబాద్ సిటీలో రామ్నగర్ కాలనీలో చేసిన బన్నీ చేసిన రచ్చ మనకు ఆ బన్నీ 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 ఆ సాంగ్ గుర్తొచ్చేది. దానికి సంబంధించిన కొన్ని లిరిక్స్ కూడా ఉన్నాయి. ఆ పాటలు వచ్చినప్పుడు కానీ మన బన్నీ ఆ బన్నీ డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఎంత అల్లరి చేస్తామో, ఈ బన్నీ డ్యాన్స్ చేస్తున్నప్పుడు అంత రచ్చ చేసిన కూడా అంత ఫాస్ట్గా చేశాడు, అంత ఆటిట్యూడ్ చేశాడు. మీరు ఆటిట్యూడ్ అని ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఆ పేరు పెట్టడానికే నేను సినిమా చూడనికి వచ్చా. వీళ్ళు అంత పొగరుందా, ఎంత పొగరుంది, బల్బు ఎంత ఉందో చూద్దామని వచ్చా. కానీ ఆర్టిస్ట్కి ఉండాల్సిన ఆటిట్యూడ్ ఎటువంటిదో, ఆ ఆటిట్యూడ్ చూపిస్తే అభిమానులు ఎలా మెచ్చుకొని మెడల్ మీద తీసుకొని స్టార్ని చేస్తారో ఆ ఆటిట్యూడ్ మాత్రమే చూపించారు. మరి మీకు ఎటువంటి ఆటిట్యూడ్ చూపించారో ట్రోలర్స్, ఒక్కసారి సినిమా వచ్చి చూడి ఇప్పుడు రోల్ చేయండి, మీకు దమ్ముంటే జీలో దమ్ముంటే. ఓకేనా, నింగిలో సూర్యచంద్రుడు, సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఈ సూర్యచంద్రుడు ఉంటారు. ఈ సూర్యచంద్రుడు ఎవరో చెప్తాను, ప్రభాకర్ అంటే సూర్యుడు, చంద్రహాస్ అంటే చంద్రుడు. సో నింగిలో సూర్యచంద్రుడున్నంత కాలం ఈ అయ్యా కొడుకులు ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉంటారు, ఇండస్ట్రీలో వెళ్తారు, స్టారుగా వెలుగొందుతారు. పెద్ద పెద్ద స్టార్లే కాదు, ఈ స్టార్ కూడా సినిమా ఇండస్ట్రీలో నిలబడగలడు అని చెప్పేసి నిరూపించుకున్నాడు చంద్రహాస్. ఆ పేరులో కూడా హాస్యం అనే అర్థం ఉన్నది, అది కూడా చూపించాడు. నవ్వించాడు, ఏడ్పించాడు, సెంటిమెంట్ను కురిపించాడు. ఒక సాంగ్లోనైతే నిజంగా ఏడిపించే సాంగ్ ఒకటి ఉంటుంది, దాని అంతా రియల్గా ఒక స్టార్, ఒక ఐదు సినిమాలు ఆరు సినిమాలు చేసిన స్టార్ ఎంత ఆర్టిస్ట్గా ఎంత తన ఆటిట్యూడ్ చూపిస్తాడో, ఎంత ఏడుపులో ఎంత సెంటిమెంట్ పండిస్తాడో, ఆ సెంటిమెంట్ మాకు కనపడుతుందంట ఆయన పాడుతుంటే ఏడుస్తుంటే. నిజంగా డ్యాన్స్లో కూడా ఫాస్ట్గా కూడా పర్ఫెక్ట్గా చేశాడు. చిన్న పాప పాత్ర ఉంటుంది, ఆ పాప పాత్ర బాగా అనిపించింది. బలగంలో ఒక బావగారి క్యారెక్టర్ ఉంటుంది, ఆ ఫాదర్ క్యారెక్టర్ సూపర్ అనిపించింది. ఫాదర్ క్యారెక్టర్ కానీ, ఫీదాలో ఉన్న కానీ మేనత్త క్యారెక్టర్, ఇందులో బామ్మ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కానీ, అమ్మ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ బాగుంది. ఫ్రెండ్స్తో, హీరో ఫ్రెండ్స్తో ఉండే ప్రతి క్యారెక్టర్ డైలాగ్స్ కానీ, వాళ్ళకి ఇచ్చిన పాత్రలు కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డైలాగ్స్ ఇచ్చాడు, సూపర్ అంటే సూపర్గా ఉంది. ముగ్గురు కాదు, నలుగురు హీరోయిన్లు నటి చూపించారు. నిజంగా ఒక హీరోయిన్ చూస్తుంటే శైలి, శైలి ఆ యాక్టింగ్ చూస్తుంటే నాకు బేబీ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ పాత్ర గుర్తొచ్చిందన్నమాట, అంత అద్భుతంగా ఉంది. చెప్తున్నాను ఒకటే ఒకటి చెప్తున్నాడు భయ్య, నింగిలో సూర్యచంద్రుడు ఉన్నంతకాలం సూర్యుడు ప్రభాకర్ అయితే చంద్రుడు కొడుకు చంద్రహాసు వీళ్ళు ఉంటారు, స్టార్గా వెలుగు ఉంటారు, ప్రజల అభిమానుల ప్రేమను అందుకుంటారు ఖచ్చితంగా. రామ్నగర్ బన్నీ రచ్చ చేశాడు. ఇందాక ఎవరు అడుగుతున్నారు ఎన్టీఆర్ బన్నీ లెవెల్లో డ్యాన్స్ చేస్తున్నాడని, ఈయన సినిమా ఫస్ట్ సినిమాకే ఆ బన్నీ గుర్తొచ్చాడంటే ఒకసారి ఫ్యూచర్లో గుర్తు చేసుకొని ఆ రేంజ్ ఎదుగుతాడా లేడా అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్నగర్ బన్నీ రచ్చ చేస్తున్నాడు థియేటర్లో, వచ్చి చూడండి. పర్ఫెక్ట్, ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షలు ఉన్నాయి, ఆర్టిస్ట్కి ఉండాల్సిన యాటిట్యూడ్ అనేది చూపించాడు, మాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్నగర్ బన్నీ. జై రామ్నగర్ బన్నీ. థ్యాంక్ యూ.